యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ శ్రీకర్ కుమార్ రెడ్డి, ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీ, నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డే సందర్భంగా మనము ఫిజియోథెరపీ దాని యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకోబోతున్నాము. ఫిజియోథెరపీ యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకునే ముందు ఫిజియోథెరపీ చేయటం వల్ల ప్రతి పేషెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఆ ఫిజియోథెరపీ చికిత్సా విధానాల్లో వివిధ రకాలుగా మనము మన నారాయణ జనరల్ హాస్పిటల్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ నందు వివిధ రకాలైనటువంటి పరికరములు మరియు ఎక్సర్సైజెస్ ద్వారా పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫిజియోథెరపీ చికిత్సా విధానం అనేది ఏ కండిషన్స్లో చేయాలో మనము వివిధ కండిషన్స్ని తెలుసుకుంటూ ప్రతి జాయింట్లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుంటూ వాటికి ఏ రకమైనటువంటి ఫిజియోథెరపీ చేయవచ్చునో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా మీరు చూసినట్లయితే మనకి అత్యంత ముఖ్యమైన పార్టు మెడ భాగము. చాలామంది ఈ రోజుల్లో మెడనొప్పితో వస్తున్నారు. మెడనొప్పి ఎందుకు వస్తుంది, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మెడనొప్పి అనేది ఎలా వస్తుందంటే రెండు రకాలుగా వస్తుంది మెడనొప్పి. మీరు యంగ్ ఇండివిజువల్స్లో చూసినప్పుడు లేదంటే చిన్నపిల్లల్లో చూసినప్పుడు వాళ్ళు వివిధ రకాలైనటువంటి బ్యాడ్ పోస్చర్స్ వల్ల మెడనొప్పి అనేది వస్తుంది. చిన్నపిల్లలు అయితే వాళ్ళు వేసుకునే హెవీ బ్యాగ్స్ వాళ్ళ నడుము మీద కానీ మెడ మీద కానీ ఎక్కువ ఒత్తిడి వల్ల ఈ మెడనొప్పి అనేది వస్తుంది. రెండవది, మెడనొప్పి వెరీ కామన్గా మనం చూసేది ఓల్డర్ ఏజ్ గ్రూప్లో చూస్తాము. ఓల్డర్ ఏజ్ గ్రూప్లో మెడనొప్పి ఎందుకు వస్తుందంటే మనకి ఇక మెడ భాగంలో వెన్నుపూసలు ఉంటాయి. ఈ వెన్నుపూసలన్నీ అరుగుదల వలన మెడనొప్పి అనేది వస్తుందన్నమాట. ఈ మెడనొప్పి వచ్చినప్పుడు కొంతమందిలో ఏమవుతుందంటే భుజం నొప్పి, మోచయి నొప్పి, చేతుల వరకు తిమ్మిర్లు లేదంటే జాలుగా లాగినట్లు ఉంటుంది. ఈ మెడనొప్పి వచ్చిన వాళ్ళు మొదట ఆర్థోపెడిక్ కన్సల్టెంట్స్ని కానీ లేదంటే న్యూరాలజీ ఆర్ న్యూరో సర్జన్స్ని కలిసి వాళ్ళ వారి యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవటం చాలా మంచిది. సో మెడనొప్పి వచ్చిన వాళ్ళల్లో మన ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ నందు మనము డిపెండ్స్ అపాన్ ది పేషెంట్ కండిషన్. మన ఓల్డర్ ఏజ్ గ్రూప్ పీపుల్ అయితే ఎముకలు అరుగుదల వచ్చిన వాళ్ళకైతే మనము ట్రాక్షన్ అనే పరికరం ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ ట్రాక్షన్తో పాటు ఈ తిమ్మిర్లు వచ్చిన వాటికి టెన్స్ అనే పరికరం ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి చుట్టుపక్కల ఉన్న మెడ కండరాలు స్ట్రెంగ్తన్ కావడానికి మనం ఎక్సర్సైజెస్ నేర్పిస్తామన్నమాట. అదే చిన్నపిల్లల్లో కానీ లేదంటే ఒక మిడిల్ ఏజ్డ్ వాళ్ళల్లో వచ్చినప్పుడు మనం ఎందుకు నొప్పి వస్తుంది అనేది క్లియర్గా అసెస్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ అసెస్మెంట్లో ఏమవుతుందంటే ఇక్కడ ఉండే మజిల్స్, మనకి మెయిన్ రెండు మజిల్స్ ఉంటాయి, అవి ఆ మజిల్స్ పేర్లు వచ్చేసి ట్రెపీజియస్ అంటాము, ఇంకొకటి వచ్చేసి సూప్రాస్పైనేటస్ మజిల్ అంటాము. ఈ ట్రెపీజియస్ మజిల్ ఏమవుతుందంటే జనరల్గా ట్రిగర్ పాయింట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ ట్రిగర్ పాయింట్స్ని రిలీజ్ చేయడానికి మనము మా దగ్గర వచ్చేసి ట్రిగర్ పాయింట్ రిలీజ్ టెక్నిక్స్ కానీ డ్రై నీడ్లింగ్ టెక్నిక్స్ కానీ ఇప్పుడు లేటెస్ట్గా నాతో పాటు మిగతా 10 మంది ఫిజియోథెరపిస్టులు హైలీ క్వాలిఫైడ్ ఉన్నారు, ప్లస్ మోర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఇన్ నెల్లూరులో ఉన్నారు. సో మీరు మా డిపార్ట్మెంట్కి కానీ వచ్చినప్పుడు మేము తరువుగా మీకు మెడనొప్పికి సంబంధించి కంప్లీట్గా అసెస్మెంట్ చేసి ఏ విధంగా దాని మెడనొప్పి నుంచి నివారణ పొందవచ్చో ఎక్స్ప్లెయిన్ చేయగలము. అండ్ మోర్ ఓవర్ ఏ ఫాల్టీ పోస్చర్స్ ద్వారా వచ్చే మెడనొప్పిని అయితే ఎట్లాంటి పరిస్థితుల్లో మీకు మెడనొప్పి డెవలప్ అవుతుంది, ఆ నివారణ చర్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా రెండవది, మనం భుజం దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు రీసెంట్ డేస్లో భుజం నొప్పి ఆర్ భుజం బిగుసుకుపోవడం అనేది వెరీ వెరీ కామన్గా చూస్తున్నాము మనం. ఈ భుజం బిగుసుకుపోవడం అనేది కూడా మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్స్లోనే ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకు డయాబెటిక్ పేషెంట్స్లో భుజం నొప్పి అనేది వస్తుందంటే భుజంలో మనకి క్యాప్సూల్ అనే ఒక సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్ అనేది ఏంటంటే మనం మన రోజువారీ కార్యక్రమాలు చేసేటప్పుడు మైక్రోస్కోపికల్ టేస్ అనేవి చూస్తాము భుజంలో. ఆ మైక్రోస్కోపికల్ టేస్ అనేవి నార్మల్ ఇండివిజువల్స్లో అయితే వితిన్ 24 అవర్స్లో హీల్ అయిపోతాయి. అదే డయాబెటిక్ పేషెంట్స్లో అవి వితిన్ 24 అవర్స్లో హీల్ కాకుండా అక్కడ ఆ మిగతా రోజువారీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ క్యాప్సూల్ అనేది ఇంకా టేర్ అయిపోయేసి
నొప్పి అనేది జనరేట్ అవుతుంది అందువల్ల షుగర్ పేషెంట్స్ లో గాని డయాబెటిక్ పేషెంట్స్ లో గాని భుజం నొప్పి అండ్ భుజం బిగుసుకుపోవడం అనేది వెరీ కామన్ గా వస్తుందన్నమాట సో ఈ కండిషన్ వచ్చినప్పుడు ముందుగా ఆర్థోపెడిక్ సర్జన్ ని కన్సల్ట్ చేసినప్పుడు వారు వాళ్ళ పరిధిలో అసెస్మెంట్ చేసి ఎక్స్‌రేస్ తీసి ఈ బోన్ ప్రాబ్లం గాని లేదంటే మస్కులర్ ప్రాబ్లం కాదు ఇది ఓన్లీ క్యాప్సూల్ ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు ఫిజియోథెరపీకి రిఫర్ చేస్తారు ఫిజియోథెరపీకి వచ్చినప్పుడు మనం మన ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ లో మెయిన్లీ క్యాప్సులా స్ట్రెచింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది ఆ క్యాప్సులా స్ట్రెచ్ చేసిన తర్వాత ఆ భుజం బిగుతు తగ్గడానికి సంబంధించినటువంటి వ్యాయామాలు నేర్పించడం జరుగుతుంది ఈ వ్యాయామాలతో పాటు లేటెస్ట్ గా మనము భుజం చుట్టూ ఉండే కండరల్ స్ట్రెంగ్త్ ను కూడా చేసుకోవాలి ఈ కండిషన్స్ లో ఆ భుజం చుట్టూ ఉండే కండరల్ స్ట్రెంగ్త్ కోసము మనము థెరా బ్యాండ్స్ యూస్ చేసి థెరా బ్యాండ్స్ తోటి ఆ భుజం కండరల యొక్క స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేస్తాము ఇంకొక కండిషన్ చూసుకున్నప్పుడు మీరు మోచేయలో చూసినప్పుడు మోచేయ నొప్పి వెరీ కామన్ గా ఫీమేల్స్ లో వస్తుంది ఎందుకు వస్తుందంటే వాళ్ళ యొక్క రోజు కార్యక్రమాల్లో వాళ్ళు పని చేసేటప్పుడు మోచేయ నొప్పి వస్తుంది ఆ మోచేయ నొప్పి అనేది వెరీ కామన్ గా ఎందుకు వస్తుందంటే వీటిల్ని మనం రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీస్ అంటాము రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీస్ అనేవి ఏందంటే ఒకే వర్క్ ని రిపిటేటివ్ గా చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే కండరాల మీద ఒత్తిడి పడి వాళ్ళకి మోచేయ వెలుపల భాగంలో నొప్పి వస్తుంది దాని నార్మల్ టర్మ్స్ లో కూడా ఇప్పుడు టెన్నిస్ ఎల్బో అంటారు ఇది టెన్నిస్ ఆడే ప్లేయర్స్ లోనే వస్తుంది నార్మల్ ఇండివిడ్యువల్స్ రాదు అనేది ఇది నార్మల్ ఇండివిడ్యువల్స్ లోనే ఎక్కువగా వస్తుంది టెన్నిస్ ప్లేయర్స్ లో చాలా తక్కువగా వస్తుంది ఎందుకంటే టెన్నిస్ ఆడే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రత్యేక జాగృతలు తీసుకుంటూ నిపుణుల పర్యవేక్షణలో టెన్నిస్ అనేది ఆడటం జరుగుతుంది అదే నార్మల్ ఇండివిడ్యువల్స్ లేందంటే ఈ ఇటువంటి సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళు చేసే రొటీన్ డైలీ యాక్టివిటీస్ వల్ల మోచేయ నొప్పి అనేది వెరీ వెరీ కామన్ గా వస్తుందన్నమాట సో దీన్ని తగ్గించడానికి మనం మన దగ్గర మోచేయ చుట్టూ ఉండే కండరల స్ట్రెంగ్త్నింగ్ కోసం ఎక్సర్సైజ్ చెప్తాము అదే అల్ట్రాసౌండ్ థెరపీ అనేది చేస్తాము లేజర్ థెరపీ అనేది చేస్తాము రీసెంట్ ట్రెండ్స్ గా వచ్చేసి కైనెసియో టేపింగ్ టెక్నిక్స్ అనేది రీసెంట్ గా మన నెల్లూరులోని మన నారాయణ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ లో మా స్టాఫ్ అందరం కలిసి చేస్తాము ఇంకొకటి వెరీ వెరీ రీసెంట్ ట్రెండ్ గా వచ్చేసి డ్రై నీడ్లింగ్ టెక్నిక్ అనేది కూడా మన టెన్నిస్ ఎల్బోకి మన నారాయణ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గాని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో చేస్తాం ఇప్పుడు మనము ఇంకొక కండిషన్ గురించి తెలుసుకుందాము అది వచ్చేసి జనరల్ గా వెరీ వెరీ కామన్ గా మనము ఇప్పటి రోజుల్లో చూస్తున్నది మోకాలు నొప్పి మోకాలు నొప్పి అనేది ఎందుకు వస్తుందంటే మోకాలులో ఉండేటువంటి గుజ్జు అంటాం ఆ గుజ్జు అరిగిపోయిన దానివల్ల ఒక బోన్ కి ఇంకొక బోన్ రాపిడి వల్ల మీకు నొప్పి అనేది వస్తుంది ఆ నొప్పితో పాటు మీరు నడిచేటప్పుడు గాని మోకాలు ముడిచి చాపేటప్పుడు గాని శబ్దం వస్తాయి దాన్ని మనం క్రెపిటస్ అంటాము దీంతో పాటు మీరు ఇంకా ఈ డిసీజ్ గాని ప్రోగ్రెస్ అయిందంటే డిఫార్మిటీస్ అనేవి డెవలప్ అవుతాయి ఈ డిఫార్మిటీ డెవలప్ అయిన వాళ్ళు కంపల్సరీ సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది ఆ సర్జరీ వచ్చేసి టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు సో టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకున్న పేషెంట్స్ని కానీ క్లయింట్స్ని కానీ చూసినప్పుడు మీరు రెగ్యులర్గా ఆర్థోపెడిక్ డాక్టర్స్తో ఫాలోఅప్లో ఉండి ఆర్థోపెడిక్ డాక్టర్స్ యొక్క సలహాలతోటి మన ఫిజియోథెరపీ చేసినట్టయితే పేషెంట్స్కి 100% రిజల్ట్ అనేది వస్తుంది పేషెంట్ యొక్క కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఇంప్రూవ్ అవుతుంది ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలంటే మీరు పేషెంట్ యొక్క మోకాలు ముడుచుకోవటం అది కంప్లీట్గా ముడుచుకునేట్లు చేయగలగటం మరియు మోకాలు చుట్టుపక్కల ఉండే కండరాలని స్ట్రెంగ్తన్ చేయాలి వన్స్ మీరు కండరాలు స్ట్రెంగ్తన్ చేసినప్పుడు పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది అన్నమాట ఈ ముందు ఉన్న ప్రాబ్లం కన్నా ఇప్పుడు బాగా పేషెంట్స్ తేలిగ్గా ఫ్రీగా నడవగలుగుతారు తర్వాత వీటితో పాటు ఇంకా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది బ్యాలెన్స్ అండ్ ప్రాపర్ రిసెప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మోకాల్ నొప్పితో బాధపడే వాళ్ళకి బ్యాలెన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే చిన్న ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్లో నడిచేటప్పుడు కూడా పేషెంట్స్ అనేవాళ్ళు ఈజీగా పడిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి సో నార్మల్ పేషెంట్స్తో పాటు ఆర్ నార్మల్ రెగ్యులర్ ఫిజియోథెరపీతో పాటు బ్యాలెన్స్ అండ్ ప్రాపర్ రిసెప్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలని పేషెంట్స్కి మీరు తెలియజేస్తూ పేషెంట్స్ని కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటున్నాం ఇంకొకటి వేరే ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి నడుము నొప్పి అనేది ఎప్పుడు ఈ రోజుల్లో మీరు చూసారంటే ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరూ మేము నడుము నొప్పితో బాధపడుతున్నాం సార్ అంటారు
నడుము నొప్పికి చాలా చాలా రకాల కారణాలు ఉన్నాయి. మొదటిగా వచ్చేది నడుము చుట్టుపక్కల ఉండే కండరల వీక్నెస్ వల్ల నడుము నొప్పి వస్తుంది. రెండోది నడుములో డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు నడుము నొప్పి వస్తుంది. మూడోది వచ్చేసి మనం వెనకాల పర్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఆ పర్స్ పెట్టుకున్న వాళ్ళకి ఏమవుతుంది, ఒక సైడే కూర్చోవడం వల్ల ఆ నడుము కింద ఉండే కండరాల్లో ప్రెషర్ పడి అక్కడనే నరం ఒత్తుకునేసి ఆ నరం వల్ల మీకు నడుము నొప్పి రావచ్చు. నడుము కింద భాగంలో కూడా జాలుగా తిమ్మిర్లు రావచ్చు. సో వీటిని మనం అవాయిడ్ చేసుకోవాలంటే రెగ్యులర్ స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అనే ఉంటాయి. అవి రెగ్యులర్గా చేస్తూ మంచి ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యేసి వాళ్ళు చెప్పే ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్ మెథడ్స్ ఫాలో అవుతూ, ప్లస్ ఇంకా కూడా మీకు నడుము నొప్పి అలాగే వస్తుందంటే ఒక మంచి ఆర్థోపెడిక్ సర్జన్ కానీ న్యూరాలజిస్ట్ని కానీ న్యూరో సర్జన్ కానీ కలిసి వారి యొక్క ఒపీనియన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ ఫిజియోథెరపీ కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తూ రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ మీ బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకున్నప్పుడే నడుము నొప్పి అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. నెక్స్ట్ మనకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే స్పోర్ట్స్ ఇంజరీస్లో మెయిన్గా మనకి లిగమెంట్స్ అనేవి ఎక్కువగా రప్చర్ అవుతూ ఉంటాయి. ఈ లిగమెంట్స్ రప్చర్ అయినప్పుడు ఏమంటే లేటెస్ట్గా ఆర్థరోస్కోపిక్ సర్జరీస్ చేస్తున్నారు. మా నారాయణ హాస్పిటల్లో కూడా ఆర్థరోస్కోపిక్ సర్జరీస్ బాగా జరుగుతున్నాయి. ఆ ఆర్థరోస్కోపిక్ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేస్తూ ఫిజియోథెరపీతో పాటు మనం వాళ్ళు మళ్ళీ తిరిగి స్పోర్ట్స్ ఆడడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేది నేర్పించాల్సి వస్తుంది. అవి వచ్చేసి ప్లయోమెట్రిక్స్ అంటాము, లేదంటే అజిలిటీ ట్రైనింగ్ అంటాము, లేదంటే ట్రెంపోలింగ్ ట్రైనింగ్ అంటాము. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ పేషెంట్స్కి మనం నేర్పించాలి. మళ్ళీ వాళ్ళని మళ్ళీ తిరిగి ఆట ఆడేదానికి మనం ప్రోత్సహించాలన్నమాట. అట్లా చేయాల్సినప్పుడు ఏమవుతుందంటే ఫిజియోథెరపీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఎనీ పేషెంట్ హూ ఈజ్ అండర్గోయింగ్ ఫర్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ బై ఆర్థరోస్కోపిక్ మెథడ్స్. సో దీని కోసం వచ్చేసి మా దగ్గర స్పెషల్ టీమ్, మా నారాయణ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో కానీ మా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో స్పోర్ట్స్ స్పెషలిస్ట్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు. వారు మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వగలరు. మన నెల్లూరులో ఉన్నటువంటి ఏసీఎస్ఆర్ స్టేడియంలో కానీ లేదంటే మిగతా స్పోర్ట్స్ సెంటర్స్లో కానీ ఎవరైనా కానీ లిగమెంట్ ఇంజరీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు మన నారాయణ జనరల్ హాస్పిటల్లో వచ్చి కన్సల్ట్ అయ్యి మంచి ట్రీట్మెంట్ని పొందగలరని ఆశిస్తున్నాము. ఇప్పటివరకు మనము వచ్చేసి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాము. ఫిజియోథెరపీ అనేది న్యూరలాజికల్ కండిషన్స్లో కూడా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. మెయిన్లీ బెల్స్ పాల్సీ అంటాము, దాన్ని ముఖ పక్షవాతం అని కూడా అంటారు. ఒక పక్షవాతం అంటే ఒక సైడ్ ఆఫ్ ఫేస్ మజిల్స్ వీక్ అయిపోతాయి. ఆ ఫేస్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మన దగ్గర ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ చేస్తాము. ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్తో పాటు మేము మా దగ్గర స్పెషల్గా టేపింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తాము. ప్రోప్రియోసెప్టివ్ న్యూరోమస్క్యులర్ ఫెసిలిటేషన్ అనే టెక్నిక్ కూడా యూజ్ చేసి తొందరగా పేషెంట్స్ రికవర్ అయ్యేదానికి మా దగ్గర న్యూరాలజీలో ఫిజియోథెరపీ చేసినటువంటి స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ స్టిమ్యులేషన్ కానీ చాలా చక్కగా చేస్తారు. ఇది ఒక ప్రాబ్లం అయితే, రెండో ప్రాబ్లం వచ్చేసి పారాలసిస్. పారాలసిస్ అంటే పక్షవాతం. పక్షవాతం వచ్చినప్పుడు ఏంటంటే ఒక మనిషిలో ఒక చెయ్యి, ఒక సైడ్ ఆఫ్ ది కాలు రెండు చచ్చిపడిపోతాయి. అంటే వీక్నెస్ డెవలప్ అయిపోతుంది. దాన్ని రిహాబిలిటేట్ చేయడానికి ఇట్ ఈస్ ఎ గుడ్ టీమ్ వర్క్ ఉండాలన్నమాట. ఈ టీమ్ వర్క్ ఏంటంటే మనం రెగ్యులర్గా న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్స్తో కానీ కాంటాక్ట్లో ఉంటూ వారి యొక్క సలహాల మేరకు మనం మన ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజ్ చేయటం కానీ లేదంటే వాళ్ళలో స్టిమ్యులేషన్ ఇచ్చేసి మజిల్స్ని స్ట్రెంగ్తన్ ఇంప్రూవ్ చేయడానికి ఇనిషియల్ స్టేజెస్లో మనం స్టిమ్యులేషన్ ఇస్తాము అండ్ లేటర్ స్టేజెస్లో వచ్చేసి వాళ్ళకి స్ట్రెంగ్తనింగ్ కోసం ఎక్సర్సైజ్ చేస్తామన్నమాట. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఒక సైడ్ ఆఫ్ ది బాడీ వీక్ అయిపోయినప్పుడు జనరల్గా పేషెంట్స్లో వచ్చేసి డెఫినెట్లీ బ్యాలెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. ఆ బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మన దగ్గర ప్యారలల్ బార్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాటితో మనము పేషెంట్స్ యొక్క బ్యాలెన్స్ని ఇంప్రూవ్ చేస్తాము. ప్లస్ గైట్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ పారాలసిస్ పేషెంట్స్. ఆ గైట్ ట్రైనింగ్ వచ్చేసి మన నారాయణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో మనకి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎక్విప్మెంట్ ఉంది. దాంట్లో మనం గైట్ ట్రైనింగ్ కూడా చేయడానికి, పేషెంట్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. వీటితో పాటు ఇంకొక వేరే అదర్ కండిషన్స్ న్యూరాలజీలో మెయిన్లీ సెరిబెల్లార్ డిజార్డర్స్ అంటాం. సెరిబెల్లార్ డిజార్డర్స్లో ఏమవుతుందంటే మనం చూసినప్పుడు చిన్న మెదడు అంటాం, చిన్న మెదడులో కానీ క్లాట్ కానీ అయినప్పుడు కానీ
లేదంటే బ్లడ్ వెసల్స్ ఏదైనా రప్చర్ అయినప్పుడు ఆ పేషెంట్ లో సెరిబెల్లార్ డిజార్డర్స్ అనేవి వస్తాయి. సెరిబెల్లార్ డిజార్డర్స్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్ యొక్క నడవెక్కడికలో గాని పేషెంట్ ఏదైనా మూమెంట్ చేసినప్పుడు ట్రెమర్స్ రావడం గాని ఇన్కోఆర్డినేషన్ అంటాం అవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఆర్ట్ ఏ రిలేటెడ్ టు న్యూరలాజికల్ కండిషన్స్ గాని లేదంటే ఆర్థోపెడిక్ కండిషన్స్ గాని మెయిన్లీ వి ఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ కంపేరింగ్ విత్ యూజింగ్ ద ఎక్విప్మెంట్స్. జనరల్గా ఏమంటారంటే ఫిజియోథెరపీ అంటే పోతే అక్కడికి పోతే ఏదో మిషన్ పెడతారు అట్లా అని కాకుండా ఫిజియోథెరపీ అనేది మెయిన్లీ బేస్డ్ ఆన్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా మీరు ఎంత ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోగలరో లేదంటే ఎంత తెప్పిగలమో అది చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఫర్ లైఫ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుందన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ఇంకొక ఫిజియోథెరపీ ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి కార్డియోథొరాసిక్ సర్జరీస్లో కూడా ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మెయిన్లీ సిఏబీజీ పేషెంట్స్లో కానీ లేదంటే వాల్వులర్ డిజార్డర్స్లో కానీ ఆ వాల్వ్ రీప్లేస్మెంట్ కేసెస్లో కానీ మనం మెయిన్లీ చెస్ట్ ఫిజియోథెరపీ అనేది ఇక్కడ ఇస్తాము. మెయిన్లీ మనం మన దగ్గర ఫుల్ ఎస్టాబ్లిష్ సిటిఐసు అనేది ఉంది. సిటిఐసులో వచ్చేసి మాకు మా దగ్గర దాంట్లో సిటిబిఎస్లో స్పెషలైజ్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు. వారు మీ పేషెంట్స్ యొక్క కండిషన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేసి చెస్ట్ ఫిజియోథెరపీ అనేది సిటిఐసులోనే ఇస్తూ వాళ్ళని అక్కడే మొబిలిటీ ఇంక్రీజ్ చేయటము మళ్ళీ రికవరీ చేసి మైసూర్ నుంచి వార్డుకి షిఫ్ట్ చేయటం జరుగుతుంది. ఈ ఫిజియోథెరపీ టెక్నిక్స్తో పాటు ఓల్డర్ ఏజ్ గ్రూప్ మా నారాయణ విద్యా సంస్థ హాస్పిటల్లో ప్రత్యేకమైన విభాగం ఉంది. ఆ ప్రత్యేకమైన విభాగంలో జీరియాట్రిక్ రిహాబిలిటేషన్ అంటాము. ఈ జీరియాట్రిక్ రిహాబిలిటేషన్లో ఏంటంటే అగైన్ వీఆర్ హ్యావింగ్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉంటారు, స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉంటారు. అలాంగ్ విత్ దిస్ వీఆర్ హ్యావింగ్ గుడ్ నర్సింగ్ కేర్. ఈ గుడ్ టీమ్ వర్క్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ యొక్క మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తాము. ఫంక్షనల్గా వాళ్ళని ఎవరి మీదగా డిపెండ్ అవ్వకుండా వారి యొక్క పనులు వారే చేసుకున్నట్టు మనము త్రూ ఎక్సర్సైజెస్ ద్వారా కానీ లేదంటే కౌన్సిలింగ్ ద్వారా కానీ లేదంటే ఆక్యుపేషనల్గా వాళ్ళ చేత చిన్న చిన్న వర్క్స్ నేర్పించడం అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసుంటాయి, వాటిని ఎంకరేజ్ చేయడం కానీ చేసి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయడానికి మా నారాయణ జనరల్ హాస్పిటల్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జీరియాట్రిక్ విభాగం అనేది ఉంది. దాంట్లో ఫిజియోథెరపీ కూడా వన్ ఆఫ్ ది పార్ట్గా మేము చేస్తాం. వీటన్నిటితో పాటు లేటెస్ట్గా న్యూ ట్రెండ్గా ఇప్పుడు వచ్చేసి ఎక్కువ మంది సఫర్ అవుతున్నది క్యాన్సర్తో బాధపడుతున్నారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వన్స్ వాళ్ళు రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ పెయిన్తో బాధపడుతూ ప్యాలియేటివ్ కేర్ కోసం వెయిట్ చేస్తారన్నమాట. ఆ ప్యాలియేటివ్ కేర్ అనేది ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏ విధంగా అంటే ఆ పెయిన్ తగ్గించడానికి వచ్చేసి మనం టెన్స్ అనే యూజ్ చేసి పెయిన్ తగ్గిస్తాము. ప్లస్ వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయించి వాళ్ళ యొక్క ఫిజికల్ కండిషన్ ఇంప్రూవ్ చేస్తాం. వీటన్నిటితో పాటు ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి కొన్ని డిసీజెస్ ఉన్నాయి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ సమ్ ఆఫ్ ది కోమార్బిడిటీస్ ఆర్ అదే ఫర్ కార్డియో కండిషన్స్ కానీ లేదంటే రెస్పిరేటరీ కండిషన్స్ డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాటిలన్నిటిని తగ్గించుకునేదానికి మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి రెగ్యులర్గా ఒక ఫిజియోథెరపీని కన్సల్ట్ అయ్యి ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే మేము ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వగలము, ఏ విధంగా ఈ కోమార్బిడిటీస్ తగ్గించుకోగలము అనేది ఫిజియోథెరపిస్టులు మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అండ్ మీకు టీచ్ చేయగలరు. వీటన్నిటితో పాటు మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే మీరు ఒకటి వచ్చేసి డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, రెండోది హైపర్ టెన్షన్ తగ్గించుకోవచ్చు, మూడోది వచ్చేసి వెయిట్ కంట్రోల్ని చేయొచ్చు, నాలుగోది వచ్చేసి క్యాన్సర్ బారిన పడకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే క్యాన్సర్ అనేది మీ దరిదాపులో చేరకపోవచ్చు, ఐదోది వచ్చేసి హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క హార్ట్ ఫంక్షనింగ్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోగలరు. ఇవన్నీ ఎట్లా చేయాలంటే మినిమం మీరు వచ్చేసి రోజులో ఒక 30 మినిట్స్ టు 45 మినిట్స్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఆ ఎక్సర్సైజెస్ అనేది డిపెండ్స్ అపాన్ మీ కండిషన్ బట్టి మీరు అవైలబుల్లో ఉన్న మీ ఫిజియోథెరపిస్ట్ని కలిసి మనం ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హార్ట్ కండిషన్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఏంటంటే మీరు రెగ్యులర్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేవి ఉంటాయి. అదే కొంతమంది వచ్చేసి సార్ నేను వెయిట్ గెయిన్ అవ్వాలనికి వాళ్ళకి ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అనేవి ఉంటాయి. సో వాట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ యు ఆర్ గోయింగ్ టు నీడ్ అనేది ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిసి మీరు వాళ్ళ చేత ఒక
జస్ట్ ప్రోటోకాల్ లాగా ఫామ్ చేయించుకొని మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే మీ యొక్క ఫిజికల్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మా ఫిజియోథెరపీ యొక్క స్లోగన్ ఏంటంటే కీప్ మూవింగ్. సో వెనెవర్ యు ఆర్ గోయింగ్ టు మూవ్ ద జాయింట్స్, యు ఆర్ గోయింగ్ టు బీ దట్ మచ్ ఆఫ్ ఫిట్. ఎప్పుడైతే మీరు జాయింట్స్ని మూవ్ చేస్తూ ఉంటారో మీరు మీ యొక్క జాయింట్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఏ విధంగా ఇబ్బందులు లేకుండా మీ యొక్క లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఇప్పటివరకు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఫర్ ఆర్థోపెడిక్ కానీ, న్యూరాలజీ కానీ, కార్డియోథొరాసిక్ కానీ, లేదంటే మీ యొక్క కోమార్బిడిటీస్ తగ్గించుకోవడానికి ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఏ రకమైనటువంటి ఫిజియోథెరపీ చేయించుకుంటే బాగుంటుంది అనేసి మీరు ఇప్పటివరకు విన్నారు. మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి మీరు మా నారాయణ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఇన్ జనరల్ హాస్పిటల్లో ఉంది, లేదంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంది. మీరు కానీ ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయ్యారంటే మా దగ్గర వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. మేము మీకు ఆర్థోపెడిక్ కండిషన్స్కి కానీ, న్యూరలాజిక్ కానీ, కార్డియోథొరాసిక్ కానీ డిఫరెంట్ స్పెషాలిటీ అయినటువంటి ఫిజియోథెరపిస్ట్లు అవైలబుల్లో ఉన్నారు మా దగ్గర. మీరు మీ యొక్క కండిషన్ను బట్టి మీ పర్టికులర్గా ఆ ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకోగలరని కోరుకుంటూ మరొకసారి వరల్డ్ ఫిజియోథెరపీ డే శుభాకాంక్షలు.